క్వశ్చన్ పెట్టుకో, ప్రెషర్ ల్యాబ్ అబ్బా. అమ్మా ఏమైందిరా, పొద్దున్న పొద్దున్నే అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? సాలరీ పోతే ఈఎంఎస్కే పోతే సేవింగ్స్ అకౌంట్ అయితేరా? అరే టెన్షన్ పడకు, నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఏం సొల్యూషన్స్ ఉంటాయా దీనికి? ఉంటాయన్నా, ముందు టీ తీసుకో. సాలరీ ఎంతన్నా మీకు? 30,000. 30,000 అంట? 30,000కి ఏం బతుకుతావన్నా? నా దగ్గర ప్లాన్ అని చెప్తా విను. మల్టీ లెవెల్ మార్కెటింగ్, నువ్వు 1,00,000 రూపాయలకి జాయిన్ అయ్యావనుకో, 1,00,000 రూపాయలు వర్త్ ప్రోడక్ట్స్ ఇస్తాం. మీరెవరినైనా జాయిన్ చేశారనుకో, అందులో 10,000 రూపాయలు కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 3 జాయిన్ చేశారనుకోండి 30,000, 10 మందిని జాయిన్ చేశారనుకోండి 1,00,000 రూపాయలు. అలా మీరు ఎంత మందిని జాయిన్ చేస్తే అంత సంపాదించుకోవచ్చు, అది మ్యాటర్. ఒక్కసారి జాయిన్ అయ్యారంటే లైఫ్ లాంగ్ కూర్చొని తినొచ్చు. మీ దగ్గర డబ్బులు లేవనుకో, లోన్ కూడా ఇప్పిస్తాం. సార్ 3,00,000 సంపాదిస్తున్నాడు నెలకి, మీ వాడు నెలకు 1,00,000. ఆలోచించుకో, 1,00,000 రూపాయల గురించి ఏం ఆలోచిస్తావన్నా, ముందు జాయిన్ అయ్యి చూడు. ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలు అంటే ఎక్కడికి తేవాలే? ఏ దానికి ఎందుకు టెన్షన్ పడతారు? మామూలు గారు లోన్ సెట్ చేసేస్తారు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఏ ఇవన్నీ బోగస్ స్కీమ్ రా భయ్, మా ఫ్రెండ్ ఇట్లనే 2,00,000 కట్టి మొత్తం లాస్ అయిపోయిండు. అది వేరు ఇది వేరు అన్న, ఎడ్జ్ చేయదు అనుకుంటున్నావు? ఏ మాకు నమ్మకం లే, పోదాను. అరే ఏంది భయ్, అరే ఏం బిజినెస్ ప్లాన్ అన్నా ఇది? అసలు వర్కౌట్ కూడా అయితే లేదు, 10 మందికి చెప్పినా ఒక్కరు కూడా కన్విన్స్ అయితే లేరు. ఏ వేస్ట్ ఉంది ఇది, ఇన్ని ప్రొడక్షన్ ఏం చేసుకోవాలి? హలో హలో హలో, చూసారు కదండి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతోటి స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని, అమాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ బలహీనతను అడ్డుపెట్టుకొని ఇలాంటి ట్రాప్స్లోకి లాగుతారు. మరికొంతమంది ఏమో విలువైన వస్తువులు, ఫారెన్ ట్రిప్స్, సింగపూర్ మలేషియాలో ట్రైనింగ్లు అని వగేరా వగేరా చెప్తూ గాల్లో మేడలు కడుతూ మనందరిని నమ్మిస్తారు. సులువుగా ఏ పని చేయకుండా కూర్చొని 1,00,000 సంపాదించవచ్చు అని చెప్పే వాళ్ళు వేలలో ఉంటారు. కానీ కష్టపడేది ఏది ఊరికే రాదన్న విషయం మనం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇలాంటి ట్రాప్స్లోకి మీరు వెళ్ళకండి, ఎవరిని లాక్కండి, మల్టీ లెవెల్ ఫ్రాడ్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి.